మంగసుమన్ ఒక కథ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఒక కథల వీడియోలు మీకు నోటిఫికేషన్ గా రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఎన్ని పుల్ల ఎన్ని పుల్లైదు సరిపోని మనకి ఒక్క ఎక్కడ సరిపోతుంది. ఊరందరినీ రమ్మన్నాడయ్యా, నా కొడుకులు వచ్చిన సందర్భంగా ఇవాళ మాత్రం నా ఇంట్లో చేయగడిగి పొమ్మన్నాడు. బాలాలు
ఒక్కసారి నువ్వు సీకు తెలుస్తా రాత్రి మైక్ పిడిచేస్తాంటే ఏల్ మీద కప్పుచ్చ వచ్చింది కమ్మ ఉంది మంచిదావరా మంచుకుంటుంది తెలిసే డాడీ నిన్ను నమ్ముతే నువ్వు డాడీని అంగత్తం కట్టావు చంద్రబాబు నీకు లేరు రా చిన్నవారు పెద్దవారు మా పెద్దవాళ్ళు కూడా పడతారు వాళ్ళే నడువులీరు కడతారు వాడు కాలీరు ఆరు రెండు
అది మా లెక్క. పడమడి గండి అక్కడ పిల్లలైతే నా పిల్లలు గారా, నా పిల్లలైతే నా అక్కడ పిల్లలు గారా, తండ్రి కాంపోజ్ రాదు కాంపోజ్ రాదు చిన్న భార్యను. నా పేరు మాణిక్యాలది. మన అయ్యా చిన్నపిల్లమాట, మనకి ఏమైతే మనకేమైతే మన అయ్యా చిన్నపిల్లం ఏమైతే మరి మాకేమైతే చిన్నపిల్లని అయితే మాకేమైతే ఉండాలి అయ్యా సార్ పడుతుందా ఎందుకు అయ్యకు అయ్యకు ఎందుకు పెనాలి కదా రెండు ఒకటి పుల్లున్నది కాదు పుల్లలేదు కాదు. ఇక పుల్లలేదో గిరాకలు వేసుకుంటా. ఇక పుల్లున్నది అయితే పుల్ల పట్టుకోదే ఆ
మన కొడుకులేదే రోజు రోజు రూపాయి రూపాయి పోయాలి పోయాలి అడుగుతారు ఎడిపోతా మరి పోయాలి నాకే అడిగిన చెల్లెలా సమయ భావన గుట్ల కొద్ది కూర్చున్నాడు కూర్చున్నాడు మాణిక్యాలు దేవి మాన ముందు కట్టిల్ అమ్మ కొడుకులు ఇక్కడ కొడుకుంటా కొడుకుంటా మాణిక్యాలు దేవి మన భర్త ప్రేమలే బ్రాహ్మణులే అతని ప్రేమలే అంటే మన ఇక్కడ కని గుడ్డలో అవుతాను అంతే అది కనక గుడ్డ మన కనులు కని గుడ్డలు ఉన్నాడు వాళ్ళు ఇక్కడ పర్వణం కదా అవును నేను చెప్తావు ఆయన పర్వణం మన భర్త వచ్చినాక భర్త ఒక మాట చెప్పాలి ఏమయ్యా నేను మన అరుణ్ కొడుకులు చిన్నమ్మ నీ చిన్న భార్య మాణికల్ని మాట్లాడిపోతే ఇష్టపడ్డం అంటే మన కొడుకులు పెట్టిందని అబద్ధమా నిందేడు ప్రాణం తెప్పిస్తే నలుకపోటి కొడుకులు పడిపోయి చెప్పి చిన్నవాడు కొడుకు వచ్చిన ఒక రెండు రెండు మూడు చెప్పి మాణిక్యాలు ప్రాణం చూపిస్తాం చేసుకున్న భర్త భర్త ఇంటికాడ జరిగే కపటం ఆరుగురు కొడుకులుగా మాట్లాడారు కొడుకల గల్ల కోట కొడుకల గల్ల కోట అన్నారు లేని నాడు లేరు లేరు వీళ్ళు పిల్లలు లేరు వీళ్ళు గొడ్డోడు అన్నారు ఏంటి నాగ
కొడుకులు బతుకుతాడు. వాళ్ళకేమైంది చిన్నభార్య మానగల్య మాలకాడి గారు కొడుకులు పోతే సుతబంధం అని పెట్టాడు. అప్పుడే కారు దున్న పూతల బండి కట్టాడు, బండి కూడా కొట్టుకున్నాడమ్మా. ఎప్పుడు మాత్రం కరకర కర 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 కరకర బండి పెట్టిన పాపకారు ఏ చేత దండం పెట్టిండు, ఆ చేతులు ఎట్లుండని తనారు.
పిల్లలారిపోతాను రక్తమేమో. నేను ఈ సపన్న వద్ద పోతున్నా పోనాను కొడుకులు వచ్చి సౌత్ కొడుకులు చచ్చిపోతే రాజ్యం నా కొడుకులకి ఇప్పుడు నాకు బిడ్డలు సౌతి పోరగలు చచ్చిపోతే ఈ రాజ్యం నా బిడ్డలకైతే అనుకుంటారా దేశం నా బిడ్డలకైతే అనుకుంటారా. మరి మడువు పంట తీసుకొచ్చి భార్య ఏదో వీణ పెట్టిండు ఏడుతంటే లోకం దాని కన్నీళ్ళ చూసి పాపం అని అంటారు ఏమో అని రెండు కంటిరేపలు సాగు ఉంది రెండు కంటిరేపలకు సన్నదూరం నాటినాడు.